నివాసయోగ్యమైన నగరంగా ఇది ఉంటదా? కొన్ని ప్రాంతాల్లో నలగొండ ప్రాంతాన్ని గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివసించడానికి ప్రాంతం పనికి రాదు, ఇక్కడ మానవ మాత్రుడు నివసించలేడని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకొని. భవిష్యత్తులో కొన్ని రోజులైన తర్వాత హైదరాబాద్ నగరంలో మనుషులు నివసించడానికి అసలు ఈ నగరమే పనికి రాదు. గతంలో మూసీ అనేది ఒక మంచి నది, అందులో నీళ్లు తాగి బతకటోలు. ఇవాళ మూసీ నీళ్లు వారి పంటలు పండిస్తే ఆ పంటలు తింటే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. ఈ మూసీ మొత్తం మురికి కూపంగా తయారైందని చెప్పి నిన్న మొన్న రిపోర్ట్లు చేస్తున్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ నగరము ఒక సుందర నగరంగా కాలుష్య రహిత నగరంగా ప్రపంచంలో ఉండేవాళ్ళు నివసించడానికి నివాస యోగ్యమైన ముఖ్య నగరంగా గతంలో హైదరాబాద్కు గుర్తింపు ఉండే. ఇవాళ మీ విధ్వంసం వల్ల ఇక్కడ మనుషులు నరమానవుడు జీవించడానికి కూడా ఉపయోగపడని నగరంగా నీ కొడుకు అత్యంత వేగంగా దుర్మార్గాలకు పాల్పడి విధ్వంసానికి పాల్పడి హైదరాబాద్ నగర చరిత్రను కాలగర్భంలో కలిపేసి కేవలం వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్న ధనదాహం తప్ప దోపిడి తప్ప ఇంకొక కారణం లేదు. కేంద్ర ప్రభుత్వము కేబీఆర్ పార్క్ కాంపౌండ్ నుంచి 100 నుంచి 125 ఫీట్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిషేధిస్తామంటే ఎందుకు మున్సిపల్ శాఖ అభ్యంతరం పెట్టింది? ఎందుకు ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఆంధ్ర ముఖ్యమంత్రులు గ్రౌండ్ ప్లస్ టూ 3 అంతస్తులకు అనుమతిస్తే రాగానే 7 అంతస్తులకు ఇచ్చినావు, నీ ఆకలి పెరగంగానే 12 అంతస్తులకు అనుమతి ఇచ్చినావు. ఈ దోపిడీ ఈ విధ్వంసాన్ని ఎట్లా చూడాలి? మీరు ఎందుకు నిలువరించారు చంద్రశేఖరరావు గారు? గత కొన్ని రోజులుగా రోజు మీ దోపిడీని ప్రజల ముందు నేను తీసుకొచ్చి పెడుతున్నా కదా, ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి మీరు స్పందిస్తలేరు? అంటే మేము దొంగతనాలు చేస్తాం, దోపిడీ చేస్తాం, మీరు అరుచుకోండి, మేము దుప్పటి కప్పుకొని పండుకుంటాం, మళ్ళీ లేచి మళ్ళీ పక్క కాళ్ళు నిలవ మళ్ళీ విధ్వంసం చేస్తామని మీరు కంకణం కట్టుకొని తిరుగుతుండ్రా. అందుకే కేబీఆర్ పార్క్ ఆ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీరు వెయ్యండి. ఎందుకంటే ఇంత విధ్వంసం అక్కడ నడవడానికి కాదు, ఎందుకంటే 15-16 లక్షల స్క్వేర్ ఫీట్ కడితే ప్రతి ఇంట్లో 10 ఏసీలు పెడతారు, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ పెడతారు, ఇక్కడ చిన్న జనరేటర్ పెట్టాలన్నా చిన్న సౌండ్ పొల్యూషన్ది పెట్టాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, సౌండ్ ప్రూఫ్ తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. ఈవెన్ జనరేటర్ పెడితే కూడా జనరేటర్ సౌండ్ కూడా వినిపించకుండా సౌండ్ ప్రూఫ్ది పెట్టాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడున్న పక్షులు అక్కడున్న భూమి అక్కడున్న వాతావరణాన్ని కలుషితం చేయొద్దని చెప్పి అట్లాంటి నిబంధనలు పెడితే, ఇవాళ ఇన్ని వేల టన్నుల ఏసీ పెడితే ఎంత వేడి ఉత్పన్నమవుతుంది? 2 రకాల విధ్వంసం జరుగుతుంది ఈరోజు ఇక్కడ. కేబీఆర్ పార్క్ తెలంగాణ వారసత్వ సంపద, ఇక్కడ జాతీయ పక్షులతో పాటు అత్యంత విలువైన వన్యప్రాణులు ఉన్నాయి. రెండవది అటవీశాఖ పరిధిలో అక్కడ చాలా విలువైన వృక్షాలు ఉన్నాయి. గతంలో కేబీఆర్ పార్క్ చుట్టూత ఎలివేటర్ కారిడార్ అంటే ఒక ఫ్లైఓవర్ లాక చుట్టూత సిగ్నల్స్ లేకుండా మొత్తం రౌండ్గా పెడతామంటే 1500 వృక్షాలు తొలగించాల్సి వస్తుంది, అంటే అసలు అనుమతి ఇవ్వలేదు. అంటే ఆ చెట్లను కూడా జాగ్రత్తగా కాపాడాలని ఆ ఎలివేట్ కారిడార్ని కూడా అనుమతి నిరాకరించిండ్రు. వీటన్నిటిని అడ్డం పెట్టుకొని మీరు కొల్లగొట్టి మీకు దాహం ఉంటే ఇంకెక్కడైనా తెగనమ్ముకోండి, ఇంత విధ్వంసమేంది? సో ఇన్ని రకాలుగా విధ్వంసం చేసి ప్రకృతి సహజ సంపదను అన్నిటిని కూడా సర్వనాశనం చేస్తే మీరు బాగుపడతారా? మీకు వచ్చిన డబ్బులు ఎల్లకాలం ఉంటాయా? కానీ మీరు చేసిన విధ్వంసం ఎప్పటికుంటుంది? అక్కడ కాంక్రీట్ జంగల్ అన్నీ లక్షల స్క్వేర్ ఫీట్ కట్టి భూమి లోపల 4 అంతస్తులు 5 అంతస్తులు ప్రపంచం అంతా చూసిన భూమి పైన కట్టడం చూసినా కానీ ఈ దుర్మార్గుని మొదటిసారి చూస్తున్న భూమి లోపల కూడా 5 అంతస్తులు 6 అంతస్తులు కడుతున్నాయి కనిపించకుండా. నిన్న మొన్న సికింద్రాబాద్లో ముషీరాబాద్లో స్వప్నలో కాంప్లెక్స్ రాణిగంజ్లో భూమి పైన ఉన్న బంగళాలలోనే ఫైర్ యాక్సిడెంట్ అయితే మనుషులను కాపాడలేక ఫైర్ ఇంజన్లు కూడా పోలేక ఎంతమంది చచ్చిపోయినరు. రేపు ఇక్కడ ఏదైనా అకాల వర్షాల వల్లనో అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగితే 5 అంతస్తులు భూమి లోపల ఉంటే ఎవడైనా బయటకు వెళ్తాడా అనే మిత్రులారా మీరు ఆలోచించండి. భూమి మీద ఉండే మెట్లు చక్కగా లేకపోతే లిఫ్టులు పనిచేయకపోతే పైనుంచి కిందికి రాలేక పిట్టల్లాక ఖాళీ
సచ్చే పరిస్థితులు ఈరోజు ఉంటే నువ్వు భూమి లోపల కూడా 5-5 అంతస్తులు అనుమతిస్తే అసలు ఏం చేయదలుచుకుంటూ కేసీఆర్ ఈ నగరాన్ని అని నేను అడుగుతున్నా. నీకు దాహం ఉండొచ్చు, నీకు దోపిడీ చేయాలన్న కోరిక ఉండొచ్చు, నీకు 100,000 కోట్లు సంపాదించిన కూడా సరిపోకపోవచ్చు, నీ కుటుంబంలో భూ బకాసూరులు ఉండొచ్చు. కానీ ఈ దోపిడీ ఏంది, ఈ విధ్వంసం ఏంది? 400-500 సంవత్సరాల నుంచి దీన్ని రాజులు కాపాడి, ఆంధ్ర వాళ్ళు కాపాడి, నియంతలు కాపాడి ఇవాళ తెలంగాణ నీ చేతిలో పెడితే ఈ తెలంగాణను ఈ రకంగా విధ్వంసం చేయడం న్యాయమా అని నేను అడుగుతున్నా. అందుకే హైదరాబాదు నగర ప్రజలు ఆలోచన చేయండి. అన్ని సీట్లు వాళ్ళనే గెలిపించారు, అందరు ఎమ్మెల్యేలను వాళ్ళనే గెలిపించారు. మాట్లాడడానికి ప్రతిపక్షాలే లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. 1-6 ఎవరైనా మాలాకటోళ్ళం ఉంటే పోలీసులు ఇవాళ ఉదయం నుంచి నా ఇంటి చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ 100 మంది పోలీసులను పెట్టారు. ఏందా నేను దొంగనానే ఏమైనా దొంగతనం చేయడానికి పోతున్నా, నేను ఏమైనా రిజర్వ్ బ్యాంక్ దొంగతనం చేస్తానే అని చెప్పినానే ఆ జెంటిల్మెన్ సినిమాలో వాడు చెప్పి దోపిడీ చేయడానికి వచ్చినట్టు నేనేం చెప్పినా అక్రమంగా 16 అంతస్తులు కట్టిండు రోడ్డు మీద వాడికి ఇట్లా చూపిస్తా అన్న. గీగో భూమి లోపల 5, భూమి పైన 12, మొత్తం 15-16 అంతస్తులు కట్టి 1,000 కోట్ల రూపాయలు కొలగొడుతుండు, దూరం నుంచి గిట్టేలు పెట్టి చూపిస్తా అన్న. ఎక్కడికక్కడ పోలీసుల పహార పెట్టిండా. ఇది ఈరోజు నగరంలో జరుగుతున్నది, కేసీఆర్ పాలనలో జరుగుతున్నది. నేను సామాజిక బాధ్యత, ఇది రాజకీయ ప్రయోజనాన్ని నేను మాట్లాడతలేను, ఇందులో రాజకీయం ఏం లేదు. తెలంగాణను విధ్వంసం చేసి భవిష్యత్తు తరాలకు ఒక కాలుష్య నగరాన్ని, హైదరాబాదును కొంతకాలం అయితే ఇక్కడ నివాస యోగ్యం లేని పరిస్థితులు చంద్రశేఖరరావు ఆయన కుటుంబం ముఖ్యంగా కేటీఆర్ కల్పిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ట్విట్టర్ పిట్ట 4 కారు కూతలు కూతే ఆయన సాయంత్రం పూట 4 సినిమా వాళ్ళతో కనిపిస్తే ఆయన నీట్గా బోడమూతి వేసుకుంటే ఆయన క్లీన్ అనుకుంటారు. అసలు తొంగి చూస్తే రోత, ఇంతకంటే అధ్వానమైన జీవితం ఇవ్వంది లేదు. ఇది కూడా ఒక జీవితమైనా ఈ రకంగా విధ్వంసం చేయడము? రాజులను సంతోషపెట్టాలంటే ఏదో రకంగా సంతోషపెట్టు, రాజులు కూడా యువరాజును సంతోషపెట్టాలంటే ఏదో రకంగా పెట్టుర్రా నాయన. దీన్ని విధ్వంసం ఆపురి.